గోవా. గోవా అనగానే ఫస్ట్ మనందరి మైండ్లోకి వచ్చేది బియర్స్, బీచెస్ అండ్ పార్టీస్. బట్ ఈ సిరీస్లో మన స్టైల్లో కొద్దిగా డిఫరెంట్గా, ఏంటి కొద్దిగా డిఫరెంట్గా చూపించబోతున్నాను. సో గైస్, టైట్ యువర్ సీట్ బెల్ట్స్ బికాస్ వీఆర్ అబౌట్ టు ఎక్స్పీరియన్స్ అ వర్చువల్ జర్నీ టు ద బ్యూటిఫుల్ లొకేషన్ ఆఫ్ గోవా. హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. సో గాయస్, ప్రజెంట్ అయితే గోవాలో ఉన్నాం. గోవా కలంగట్ బీచ్ దగ్గర అయితే ఉన్నాము. జస్ట్ బీచ్కి 5 మినిట్స్ వాక్ దూరంలో అయితే ఉన్నాము ప్రజెంట్ మనము. యాక్చువల్లీ గోవాకి మనము కాచిగూడ నుంచి మొన్న స్టార్ట్ అయ్యాము. మొన్న నైట్ 9 o'clock అయితే మనకు ట్రైన్ అయితే అవైలబుల్గా ఉండే. జస్ట్ స్లీపర్లో అయితే బుక్ చేసుకున్నాము. నాతో పాటు మా బ్రదర్స్ 3 మెంబర్స్ ఉండే. వాళ్ళు 3 మెంబర్స్ని తీసుకుని అయితే నేను వచ్చాను. నైట్ వచ్చేసి అయితే బ్లాగ్ ఏం తీయలేదు. జస్ట్ మన కలంగట్ బీచ్కి దగ్గరలో 5 మినిట్స్ డిస్టెన్స్లో మనకు సాటర్డే మార్కెట్ అయితే ఉంది. లైక్ సాటర్డే నైట్ మార్కెట్ అనేసి చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ మనకు చాలా యాక్సెసరీస్ దొరుకుతాయి. మనకు లైక్ మన క్లోత్స్ నుంచి మనకు అన్నీ లైక్ ఇంట్లో పెట్టుకోవడానికి లైక్ యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి మనకు ప్రజెంట్ అక్కడ. మార్కెట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అక్కడ మనకు లైవ్ మ్యూజిక్ కూడా అరేంజ్ చేస్తారు. యాక్చువల్లీ లైవ్ మ్యూజిక్ అయితే మనం క్యాప్చర్ చేయలేకపోయాము. ఐ థింక్ మేము కొద్దిగా లేట్ వెళ్ళాము. మేము 8:30-9 o'clock టైంకి అయితే మనము నైట్ మార్కెట్కి అయితే వెళ్ళాము. బట్ అక్కడ మేము పాసిబిలిటీస్ అయితే లేకుండా మేము వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మ్యూజిక్ అయితే రన్ అవ్వలేదు. ప్రజెంట్ వెళ్ళాలి. లైక్ స్టార్టింగ్ అయితే పారా రోడ్కి అయితే వెళ్ళేది ఉంది. పారా రోడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ లైక్ కొన్ని వ్యూస్ తీసి అక్కడ నుంచి మళ్ళీ లైక్ లోపల ఇన్సైడ్ లైక్ మన బీచెస్ కాకుండా, ప్రజెంట్ అయితే బీచెస్కి వెళ్ళట్లేదు, బీచెస్ కాకుండా లోపల ఇన్సైడ్ మన గోవాకి లోపల ఏం ఉన్నాయో అన్నీ కవర్ చేసి ఈవినింగ్ టైంకి లైక్ ఒక 3 o'clock టైంకి మనం బాగా అండ్ కలంగట్ బీచ్ ఈ సర్కిల్ అయితే కవర్ చేద్దామని అనుకుంటున్నాము. అండ్ మా బ్రదర్స్ వచ్చేసి మనకు యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా, లైక్ వాటర్ యాక్టివిటీస్ కూడా చేద్దామనేసి ప్లాన్లో ఉన్నారు. సో వెళ్ళాం. అండ్ చూస్తున్నాను బ్యాక్ సైడ్ చూస్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. ప్రజెంట్ ఒక హాస్టల్లో అయితే నేను స్టే చేస్తున్నాను. లైక్ లొకేషన్ కూడా బాగుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే లైక్ వ్యూ మాత్రం డ్యామ్ క్రేజ్ చేస్తారు. ప్రజెంట్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. అండ్ చూడండి వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్ అయితే. సో గైస్, జస్ట్ నౌ వి స్టార్టెడ్ టు అగోడా ఫోర్ట్. అగోడా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. యాక్చువల్లీ పార రోడ్కి అయితే వెళ్దామనుకున్నాము. బట్ దిస్ ఈస్ నాట్ ఏ రైట్ టైం అని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు. లైక్ హాస్టల్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే లైక్ ఈవినింగ్ సన్సెట్ అయితే బాగుంటుంది అనేసి చెప్తున్నారు వాళ్ళు. సో ప్రజెంట్ అగోడా ఫోర్ట్కి అయితే వెళ్దాం. ఫోర్ట్ అండ్ బీచ్ అయితే కవర్ చేద్దాము. కవర్ చేసిన తర్వాత లైక్ బీచ్కి అయితే వెళ్దాము. బీచ్కి వెళ్ళి ఈవినింగ్ టైంలో పార రోడ్ కవర్ చేద్దాము. లెట్స్ గో గైస్. గోవా స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది పర్స్లో సరిపడా మనీ, తిరగడానికి ఒక బైక్, అండ్ ఆ ట్రిప్ని మెమొరబుల్గా చేసే ఒక క్రేజీ బ్యాచ్. గోవాలో బైక్ అంటారా, మీరు ఏ పాపులర్ ఏరియాలో చూసినా మీకు బైక్స్ రెంట్కి అవైలబుల్గా ఉంటాయి. బైక్ రెంట్ వచ్చేసి 400-500 వరకు ఛార్జ్ చేస్తారు ఫర్ 1 డే. ఇఫ్ మీరు బార్గెన్ చేయడంలో మాస్టర్స్ అయితే 300 or 350 కూడా బైక్ రెంట్కి తెచ్చుకోవచ్చు. అగోడా ఫోర్ట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 a.m. టు ఈవినింగ్ 5:30 p.m. వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ బైక్ పార్కింగ్ వచ్చేసి 50 rupees అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 rupees ఛార్జ్ చేస్తారు. ఈ ఫోర్ట్ 1612 పోర్చుగీస్ వాళ్ళు కట్టారు. గైస్ ప్రజెంట్ అయితే డాల్ఫిన్ వ్యూ పాయింట్ దగ్గరకు అయితే వచ్చాము. వ్యూ పాయింట్ కాస్ట్ వచ్చేసి మనకు 350 rupees పర్ పర్సన్ ఉంది. అగోడా ఫోర్ట్ వెళ్ళాం కదా, అగోడా ఫోర్ట్ అయిపోయింది. అండ్ అగోడా జైలు కూడా వెళ్ళాము. జైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత యాక్చువల్ ఏంటంటే లైక్ పార్కింగ్కి 50 rupees ఛార్జ్ చేశారు. అండ్ ఎంట్రెన్స్ దగ్గర వెళ్ళిన తర్వాత 200 per person అంట. సో జైలుకి 200 నాట్ వర్ది అనిపించింది. సో అక్కడికైతే వెళ్ళలేదు. బట్ పక్కన లైక్ పార్కింగ్ అగోడా జైలు దగ్గర అయితే మనకు మంచి వ్యూ అయితే ఉంది. చిన్న బీచ్ లా ఉంది. సో అక్కడ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. క్లిప్స్ ఫోటోస్ కూడా చాలా బాగున్నాయి. సో అది కవర్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంటే మనకు డాల్ఫిన్ వ్యూ పాయింట్ అయితే ఉంది. సో డాల్ఫిన్ వ్యూ పాయింట్ 45 minutes అయితే డ్యూరేషన్ ఉంటుంది. 45 minutes డ్యూరేషన్లో మనకు డాల్ఫిన్స్ అయితే చూపిస్తారంట. సో 15 వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మనకు కంప్లీట్ వ్యూ అయితే చూపిస్తాం. సో గైస్,
45 మినిట్స్ బోట్ రైడ్లు, 30 మినిట్స్ అసలు ఒక్క డాల్ఫిన్ కూడా కనిపించలేదు. ఏదో సముద్రంలో బోట్ సఫారీ తప్ప అంత గొప్పగా ఏం సాటిస్ఫై అవ్వలేదు. సర్లే ఒకసారి మన టాలెంట్ని చూపిద్దామని మన స్వీట్ వాయిస్తో ఇదిగో ఇలా పిలిచా. ఒకసారి వచ్చిపో అమ్మ మెరుపు తీగ, ఆ తర్వాత మీరే చూడండి. అంతలా ఎంజాయ్ చేశాక ఆకలి వేయకుండా ఉంటుందా? సో గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి స్ట్రైట్గా మన తెలుగులో ఫుడ్స్ ఎక్కడున్నాయో చెక్ చేసి వచ్చేసాం. గోవాకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఈ స్పా అండ్ అమ్మాయిల స్కామ్స్ గురించి తెలిసే ఉంటాయి. సేమ్ సిచ్యువేషన్ గోవాకి వెళ్ళిన ఫస్ట్ డేనే ఫేస్ చేశాని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుడ్ తిని బీచ్కి వెళ్తున్నాం, అదేంటో సడన్గా ఇద్దరు మమ్మల్ని ఫాలో చేశారు. మమ్మల్ని ఆపి ఇలా అడిగారు, భాయ్ స్పా చాయే క్యా? వి సెడ్ నో. మళ్ళీ చలో స్పా ఛోడో, లడ్కీ చాయే క్యా? అగైన్ ఐ సెడ్ నో అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసి ఉండొచ్చు. ఈ ఒక్కటని కాదు, గోవాలో మీరు ఎక్కడ చూసినా అమ్మాయిల పేర్లతో వందల స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. ఏంటి భయ్యా అంత బ్లైండ్గా ఎలా నమ్ముతారు అని మీరు అడగొచ్చు. హా భయ్యా, నమ్మేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ మామూలుగా ఉండవు. ఇదిగో వీడియోని పోస్ట్ చేసి ఈ మెసేజ్ చదవండి. ఈ చాట్ గోవాలో నా హాస్టల్ మెట్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఈ మెసేజ్ చూసి కనుక మీరు టెంప్ట్ అయ్యారో, మినిమమ్ ఒక పర్సన్కి 6,000 నుండి 15,000 వరకు స్కామ్ చేస్తారు. మన తెలుగు వాళ్ళే ఈ స్పా స్కామ్లో 2 డిఫరెంట్ బ్యాచెస్ ఇరుక్కున్నారు అండ్ గొడవ పడితే రిటర్న్లో మా కళ్ళ ముందే వాళ్ళని కొట్టి పంపించారు. సో గాయస్, గోవా వెళ్తే మెమొరీస్తో రిటర్న్ రండి, కానీ రిగ్రెట్స్తో మాత్రం రాకండి. సో గాయస్, ట్రావెల్ చేస్తూ ప్రెజెంట్ అయితే కలంగట్ బీచ్కి అయితే వచ్చాము. మధ్యలో వచ్చి మధ్యలో స్టే చేసి అక్కడ అయితే మనం ఫుడ్ అయితే తిన్నాము. మన తెలుగు హోటల్ అయితే ఒకటి ఉంది, అక్కడ అయితే మనం ఫుడ్ అయితే తిన్నాము. అక్కడ తినేసి డైరెక్ట్గా మనం కలంగట్ బీచ్కి అయితే వచ్చేసాము. మన హోటల్ కూడా చాలా దగ్గర, ఇది కలంగట్ బీచ్ అండ్ బాగా బీచ్. సో ఇక్కడికి వచ్చి అయితే ఎంజాయ్ చేస్తున్నాము, చాలా బాగుంది వ్యూ, అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి, సన్సెట్ అవుతుంది, ఇట్స్ అబౌట్ 6:30 అవుతుంది. అండ్ చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మొత్తం లైటింగ్ అని స్టార్ట్ అయింది, మ్యూజిక్ అంతా స్టార్ట్ అయింది. సో చూద్దాము ఇంకా లైక్ ఎంతవరకు అయితే ఎంజాయ్మెంట్ ఉంటుందో ఇంకా చూద్దాము. గుడ్ మార్నింగ్ గాయస్, డే 2 ఫ్రమ్ నార్త్ గోవా. సో గాయస్, నేను నైట్ అయితే మనము కలంగట్ అండ్ బాగా బీచెస్ అయితే కవర్ చేసాం కదా ఈవినింగ్ టైంలో. చాలా అంటే చాలా రష్గా ఉన్నారు, లైక్ అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు అక్కడ. బట్ చూడాలి, ప్రజెంట్ ఈరోజు వచ్చేసి మనము వేరే ప్లాన్ అయితే ఉంది, కంప్లీట్గా డిఫరెంట్ ప్లాన్ ఉంది. మనకు అరంబోల్ బీచ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. అరంబోల్ బీచ్ అన్న అరంబోల్ స్వీట్ లేక్ అనేసి ఒక లేక్ అయితే అవైలబుల్ ఉంది, చాలామందికి అది తెలియదు. సో ఈరోజు అక్కడికి వెళ్ళి విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ అరంబోల్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి లైక్ అందరికీ తెలిసిందే అరంబోల్ అనగానే, లైక్ మొత్తం మన ఫారినర్స్ అందరూ అక్కడే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మన బాగా అండ్ కలంగట్ బీచ్లో అందరూ ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అవాయిడ్ చేసి మన లైక్ ఫారినర్స్ మొత్తం అటు సైడ్ వెళ్ళిపోతారు అనమాట. అక్కడ నుంచి అక్కడ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, జస్ట్ లైక్ మన సౌత్ గోవాలో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్. అలాగే ఇక్కడ మన అరంబోల్ సైడ్ లైక్ టాప్ నార్త్ సైడ్ టాప్లో మనం మ్యాప్లో చూసుకుంటే కనుక నార్త్ సైడ్ టాప్లో కనుక చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో గైస్, జస్ట్ ఇప్పుడే బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాము, ప్యాక్ చేసుకుని స్టార్ట్ అవుతున్నాము. ఇట్స్ అబౌట్ 10:00, వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లైక్ మన టిఫిన్ లాంటిది ఏదైనా చేసేసి అక్కడ నుంచి అరంబోల్కి అయితే స్టార్ట్ అయిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాము. సో గైస్, ఇంకా మీరు వీడియోని లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, దట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ అస్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ సీజన్ లైక్ ఈ గోవాకి రిలేటెడ్ వీడియోస్లో మనం అన్ని హిడెన్ ప్లేసెస్ అయితే కవర్ చేస్తున్నాము.
సో గాయస్ ప్రెసెంట్ అయితే అరంబోల్ బీచ్ అయితే వచ్చాము. అరంబోల్ బీచ్ మీకు అయితే ఐడియా ఉంటుంది, లైక్ నార్త్ లో కార్నర్ లో అయితే అరంబోల్ బీచ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ రష్యన్స్ అని చెప్పలేము, లైక్ ఫారినర్స్ చాలా మంది అయితే రష్యన్స్ అని అంటారు, బట్ ఫారినర్స్ అయితే ఇక్కడ చాలా మంది ఉంటారు. ఇది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మనకు బాగా అండ్ కలంగట్ బీచెస్ లా అంత రష్ అయితే ఏమి ఉండదు. చూడండి ఒక్కసారి చూడండి బ్యాక్ సైడ్ మొత్తం చూస్తే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. సో గైస్ అందరూ అంటుంటారు కదా, లైక్ గోవాలో ఫుడ్ విషయానికి వస్తే అందరూ సాటిస్ఫై ఎవరు అంటారు కదా, లైక్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ లైక్ టేస్ట్ కూడా ఒకేలా ఉంటుంది. అంటే చెప్పాలంటే లైక్ మనము సాటిస్ఫై అవ్వలేము. మనకు మన హైదరాబాద్ ఫుడ్ అంటే అంతగా టేస్ట్ అయితే దొరకకపోవచ్చు హైదరాబాద్ ఫుడ్లా, అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. నేను కూడా ట్రై చేశాను. సో గైస్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అరంబోల్ దగ్గర మనకు ఒక స్వీట్ లేక్ అనేది అవైలబుల్గా ఉంది. చాలామందికి తెలియదు అది, అది హిడెన్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. చాలామంది ఫారినర్సే ఉంటారు అక్కడ, మన వాళ్ళు అయితే మోస్ట్లీ అక్కడికి వెళ్ళరు. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది బీచెస్ దగ్గరనే స్టక్ అయిపోతారు, మన బాగా బీచ్ కానివ్వండి లైక్ కలంగట్ కానివ్వండి అక్కడనే స్టక్ అయిపోతారు. బట్ మనకు స్వీట్ లేక్ కూడా అవైలబుల్ ఉంది, అది చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూస్ కూడా చూపిస్తాను మీకు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండ్ ఒక హిడెన్ ప్లేస్ అని అనుకోండి, ఇది చాలా బాగుంటుంది. ప్రెసెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో గైస్ ప్రెసెంట్ అయితే స్వీట్ లేక్ అయితే వెళ్తున్నాను. మన లైక్ అరంబోల్ బీచ్కి పక్కనే మనకు చిన్న బే ఉంది, ఆ బే నుంచి లోపలికి వస్తే కనుక మనకు స్వీట్ లేక్ అయితే అవైలబుల్ ఉంటుంది. స్వీట్ లేక్ అవైలబుల్ ఉండదు, యాక్చువల్లీ పార్కింగ్ ఉంటుంది అక్కడ. పార్కింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, 50 రూపీస్ లైక్ అది లైక్ టికెట్ మాత్రం ఏమి ఇవ్వలేదు, లైక్ చిన్న కాంపౌండ్ వాళ్ళేగా ఉంది. సో అందులో వెహికల్స్ పెట్టేసుకొని మనకు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ బైక్కి. సో 100 రూపీస్ పే చేసి స్టార్ట్ అయ్యాము ప్రజెంట్ మేము, లైక్ స్వీట్ లేక్ అయితే ప్రజెంట్ వెళ్తున్నాము. అక్కడ నుంచి మన పార్కింగ్ నుంచి స్వీట్ లేక్కి 1 కిలోమీటర్ అయితే వాక్ చేయాల్సి వస్తుంది. లైక్ గైస్ మేము చూసాక బీచ్ మన లెఫ్ట్ సైడ్ ఉంది, ఎగ్జాక్ట్ బీచ్ పక్క నుంచి మనం లైక్ వాక్ చేస్తున్నాము. మొత్తం చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి ఇక్కడ అయితే, లైక్ అన్ని గ్రాసరీస్ అండ్ లైక్ అన్ని షాపింగ్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. సో బీచ్ అయితే పక్కనే మనం చూపిస్తాను మీకు. చిన్న చిన్న లైక్ కెఫేస్ ఉన్నాయి ఇక్కడ, సో చూస్తే కనుక లైక్ బ్యాక్ సైడ్స్ అని చూస్తే కనుక మొత్తం బీచెస్ ఉన్నాయి. సో పదని వెళ్దాం ఇంకా ముందరికి వెళ్దాం. సో గైస్ బ్యాక్ సైడ్ చూస్తున్న చిన్న ఎంట్రెన్స్ ఉంది, అక్కడ నుంచి నేను అయితే వచ్చాను. లైక్ బీచ్ ఉంది ఇక్కడ, అయితే చిన్న బీచ్ ఉంది, మరీ అంత పెద్ద బీచ్ అయితే కాదు, బట్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. 2 సైడ్స్ కంప్లీట్గా హిల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి, అండ్ మధ్యలో అయితే ఒక గ్యాప్ అయితే ఉంది. ఐ థింక్ స్వీట్ లేక్ అయితే అక్కడనే అవైలబుల్గా ఉంది. సో గైస్ ఫైనల్లీ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాను, వస్తే కనుక మనకు స్వీట్ లేక్ అయితే అవైలబుల్గా ఉంది. చూస్తున్నా కదా బ్యాక్ సైడ్ చిన్న లేక్ ఉంది, ఐ థింక్ వాటర్ అక్కడ వాటర్ లైక్ లేక్గా అంటే కొంచెం వాటర్ ఫ్లో అయిపోయి ఇక్కడ వచ్చింది అనుకుంటా. సో చిన్న లేక్ అయితే ఉంది ఇక్కడ, చాలా బాగుంది. చాలామంది స్విమ్ చేస్తున్నారు అండ్ చాలామంది ఇక్కడ రెస్ట్ కూడా తీసుకుంటారు. కంప్లీట్గా సరౌండింగ్లో పామ్ ట్రీస్తో చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే. అండ్ మీకు ఆపోజిట్లో చూస్తే కనుక పెద్ద కంప్లీట్గా బీచ్ అయితే వ్యూగా ఉంది, చాలా మంచి వ్యూ అయితే బీచ్ వ్యూ కూడా ఉంది ఆపోజిట్లో.